రెండేళ్లలోనే 90% పైగా అభివృద్ధితో రాష్ట్రాన్ని సీఎం జగన్ ముందుకు నడిపించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నారని, పదవి స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి క్షణం పేదల బాగోగుల కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇక కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నారని, అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. 20 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని 2 ఏళ్లలోనే సీఎం జగన్ చేసి చూపించారని సజ్జల వ్యాఖ్యానించారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ శ్రమిస్తున్నారని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలకు ఎక్కువగా అవకాశాలు కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని సజ్జల స్పష్టం చేశారు. రెండు వేల 2019 మే 30కి ముందు 2021 మే 30 ఈరోజుకు చూస్తే రాష్ట్రం పాలనాపరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అన్ని వర్గాలకు సమాన అవకాశాల రూపంలో కానీ అత్యంత కీలకమైన మనకు ప్రాణాధారమైన వ్యవసాయ రంగం కానీ విద్య వైద్యం కానీ ఈరోజుకు మనమున్న దశకు చూసుకుంటే పోల్చి నిజంగానే ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ల సమయంలో జరగాల్సిన పేస్ ఆ అభివృద్ధి 2 ఏళ్లలో చూపారు ఈ నాయకుడు, ఈ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంగీకరించక తప్పని సత్యం. ఎవరైనా సరే ఎలా సాధ్యమైంది? నేను ఈరోజు దీని గురించే మాట్లాడదలుచుకున్నా. ఒక్క నాయకుడు ఒక్కడు, ఆ ఒక్కడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకున్నాం. 5 ఏళ్లలో చెరగని ముద్ర, 15 ఏళ్లు 20 ఏళ్లలో సాధించలేని వివిధ రంగాల మీద ఆయన మార్కు ముద్ర వేసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్న పరిమితులకు లోబడి ఆయన చేయగలిగిన, ప్రారంభించగలిగిన ఒక మహా ప్రస్థానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పునాదుల మీదుగా అంతకు 10 ఇంతల వేగంతో చేయగలగడం అనేది అది ఒక వ్యక్తిగా వెనక లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, వేలాది మంది నాయకులు ఉన్న పార్టీ ఉంది. కానీ ఆ దృఢ నిశ్చయంతో, అకుంఠిత దీక్షతో ఆయన మాత్రమే అడుగు ముందుకు వేసి తానే పూర్తిగా డెడికేట్ చేసి తన విజన్ను తానే ఆవిష్కరింపజేస్తూ వచ్చిన వైనం చూస్తే ఇలాంటి నాయకులు యుగానికి ఒకరు వస్తారేమో అని అనిపించే రకంగా ఉంది. ఆ ఒక్కడు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టు ఈరోజు ఈయన గురించి కూడా అనుకోవాల్సి వస్తుంది. అంకెలు తీసుకుంటే చాలా చెప్తున్నాయి, మీడియాలోనే వచ్చాయి, రోజు చేస్తున్నది,